వెల్కమ్ టు భారత్ బులెటిన్. నేను మీ న్యూస్ రిపోర్టర్ ప్రసాద్ పురం. పూర్వామిల్ల మండలం మార్కాపురం వద్ద అక్రమంగా మట్టి తరలిస్తూ ఎంఆర్ఓకి చిక్కిన వైనం నేటి చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న పూర్వామిల్ల ఎంఆర్ఓ విజయ్ కుమారి, ఆర్ఐ సింధుజలు రోడ్డు పక్కన యథేచ్ఛగా సాగుతున్న మట్టి తోలకాన్ని చూసి ప్రశ్నించగా, ఇద్దరు వ్యక్తులు తమతో దురుసుగా మాట్లాడారని, తమను లెక్క చేయలేదని, మిగతా వారు వారి ట్రాక్టర్లతో సహా పరారీకి ప్రయత్నించారని చెప్పారు. పారిపోతున్న ట్రాక్టర్స్లో కొన్నింటిని మహిళా ఆర్ఐ సింధూజ పరిగెత్తి మరీ వారికి ఎదురెళ్లి తమ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ తరలింపును గుర్తించిన ఎంఆర్ఓ మరియు ఆర్ఐలు బీ తెలుగు న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తామిద్దరూ మహిళలు కావడంతో పూర్వామిల్ల ఎస్ఐ హరిప్రసాద్ను ప్రొటెక్షన్కు సిబ్బందిని కోరగా, సమీప దూరంలోని స్టేషన్ ఉన్నప్పటికీ ఎవరినీ పంపక మొండి చేయి చూపించారని, పోలీసు వారి నుంచి సరైన సహకారం లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో తమ డ్యూటీ తాము ఎలా చేయగలమంటూ వారు ఆవేదన తెలిపారు. తమతో దురుసుగా ప్రవర్తించిన అక్రమార్కులను వదిలేది లేదంటూ వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ఎంఆర్ఓ చెప్పుకొచ్చారు. నేను ఉదయము ఇక్కడ కవలకుంటలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే ఆ ఊరికి వెళ్ళి రిటర్న్లో వస్తున్నప్పుడు కార్లోంచి చూడడం జరిగింది. అక్కడ జేసీపీ ఒక 6 ట్రాక్టర్లు మట్టి తీస్తున్నారు. సరే అనేసి నేను ఒక మా విఆర్ఎన్ పిలిపించుకొని వెహికల్లో పోవడం జరిగింది. అక్కడ ఆ వెహికల్ పోదు కాబట్టి నేను బండిలో స్కూటర్లో వెళ్ళాను. అక్కడ మట్టి తీసేది మాత్రం కరెక్ట్గా జేసీపీ 6 ట్రాక్టర్లు అయితే ఉన్నాయి. కానీ వాటిని ఆపినా కానీ ఆపకుండా అతను ఇద్దూరంగా ఎదిరించి మాట్లాడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ట్రాక్టర్లన్నీ మేము అడ్డుకోవడము, నేను మా ఆర ఇద్దరమే ఉన్నాము. మేమిద్దరం లేడీస్ అనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని అక్కడ ఓవర్టాక్ చేసేసి బండ్లు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు ఆ ఓనర్లు ఇద్దరు ఉన్నారు. తాగి ఎట్లంటే అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. వీళ్ళైతే ఎటువంటి పరిస్థితుల్లో వదలను, ఖచ్చితంగా కేసు బుక్ చేసి వాళ్ళకి మీద ఫైన్ అయితే వేస్తాం. ఇదే విషయము పోలీస్ సపోర్ట్ కావాలని చెప్పి మేమిద్దరం లేడీస్మని చెప్పి 1:06 ఫోన్ చేసినాను. 1:06 ఇప్పుడు టైము 1:40 అయింది. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి రాలేదు. ఇలా సపోర్ట్ చేయకపోతే మేము ఎంత ఇబ్బంది పడాలి? ఆ చెట్ల మీదతో లేడీస్ పరిగెత్తా పోయి పట్టుకోవడం జరుగుతుంది. అంటే పోలీస్ ఉద్యోగం మేమే చేయాలా, రెవెన్యూ ఉద్యోగం మేమే చేయాలా? సపోర్ట్ అయితే ఎవరు చేయట్లేదు. నేను ఎస్ఐకి స్వయంగా ఎస్ఐకి ఫోన్ చేశాను. అందుకే ఫోన్ కాల్ కూడా ఉంది. 1:06 ఫోన్ చేస్తే ఇప్పుడు 40 నిమిషాలు పోలీస్ స్టేషన్కి ఇది చాలా దగ్గరలోనే ఉంది. ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళు ఇంత టైం తీసుకున్నారు.